దేవుడు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం. అబద్ధం చెప్ప. మీ పేరు? బొబ్బిలి పులి. అసలు పేరు? బొబ్బిలి పులి. ఇదివరకు రెండు సార్లు కోర్టులో హాజరైనప్పుడు మీ పేరు చక్రధర్ అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర్ ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికీ కనిపించిన కుళ్ళు ఒక్కరికే కనిపించిందా? మురికి కాలువ పక్కన కాపురం చేసే వాళ్ళకి వాళ్ళల్లో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరెక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి నుంచి. ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు బొబ్బులి పులిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళను కాదు, దేశానికి నష్టం తెస్తున్న వాళ్ళ. ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం. కాబట్టే నన్ను బోనెక్కించారని నేను అనుకు. చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజనాల గారిని చంపింది మీరేనా? అవును. సిమెంట్ ఫ్యాక్టరీ భాగస్థులు భీమరాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుణ్ణి చంపింది నేనే. ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోసే లాయర్ కృష్ణమూర్తిని చంపింది కూడా నేనే. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేష్ను చంపింది కూడా నేనే. సిస్టర్ అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆ నర్సును చంపింది నేనే. నా చెల్లెని జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుని చంపింది కూడా నేనే. వాడి బాబుని కూడా చంపాలని ప్రయత్నించింది నేనే. దేశద్రోహి అయిన నా కన్న తండ్రిని చంపుకున్నది కూడా నేనే. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా? నేనే, నేనే, నేనే. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇన్ని చేసి మీరు సాధించింది ఏమిటి? మీరు సాధించలేనిది. తెలియక చేశారా? ఆవేశంలో చేశారా? తెలిసి కావాలని చేశారా? తెలిసి కావాలనే వాళ్ళను చంపాలనే తీసుకువెళ్ళి నరికి ముక్కలు చేశాను. యువర్ ఆనర్, పొప్పులు పులిగా ముద్రపడిన మేజర్ చక్రధర్ అనబడే ఈ ముత్తాయి, ఈ హత్యలన్నీ కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వారి ముందు తనకు తానే ఒప్పుకుంటున్నాడు. సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంతం నెగ్గించుకోవడం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. యువర్ ఆనర్, ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన పొప్పులు పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ చక్రధర్ని శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చవలసిందిగా. ఒక్క
ఒక నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరా? ఎస్. పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? అవును, ఉంది. పై కోర్టుకు వెళ్ళితే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్? ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కాని శిక్ష పడదు. తెలివి గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు రాజారావును చంపావా, భీమరాజును చంపావా అని అడిగారు, కానీ వాళ్ళని ఎందుకు చంపారు అని ఎందుకు అడగలేదు యువర్ ఆనర్? ఓహో, అంటే కాగితాలేనా మీకు ఆధారం? యువర్ ఆనర్, జస్ట్ ఏ మినిట్, మీరు జడ్జిని మర్చిపోండి, ఇది న్యాయస్థానం అని మర్చిపోండి. మామూలు మనిషిగా, హృదయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువర్ ఆనర్. నేను చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, చరిత్ర పుట్టను తిరగవేసి చూడండి. నేను విధించిన శిక్షకు వాళ్ళు అర్హులో కారో మీరే తేల్చి చెప్పండి యువర్ ఆనర్. అదంతా కేవలం వ్యక్తిగతం. వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా కాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువర్ ఆనర్? ప్రతి వ్యక్తి తనకు కావాల్సిందేదో అది సాధించటం కోసం, తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు, ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు, న్యాయస్థానం కళ్ళు కప్పేస్తాడు, న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు. అందుకే ఆ నేరస్తుని నా చేతులతో నేనే స్వయంగా చంపాను. కానీ యూ షుడ్ నాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. చట్టాన్ని, ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు మీరు. మీ న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. పంచదార గోడంలో భర్తలు తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను, కానీ సాక్షులు ఎక్కడి నుంచి తేలియవరానర్? వచ్చిన సాక్షులు డబ్బుకు అమ్ముడైపోయారు. అలాగే రోడ్డు మీద, నడి రోడ్డు మీద మనుషుల మీద కాలు పోతూ ఉండగా, వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళతో చూచాను. దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు, ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నా ఇక్కడకు రాడు రాలేడు, ఉన్న ఒక్కడిని నేను వచ్చాను. కానీ ఏం లాభం? నా నిజాయితీని, నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు, సర్టిఫికెట్లు మూసేశాయి. అంతకులు ఎవరో కోర్టుకు తెలియదు, నాకు తెలుసు. తెలిసిన దానికి ఆధారాలు లేవు, ఆధారాలు లేదే మీరు శిక్షించలేరు. కాబట్టి మీరు విధించలేని శిక్షల్ని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టలు కాపాడటం కోసం నేనే విధించాను. నేనే విధించాను. ఓకే ఓకే యువర్ ఆనర్, మీరిచ్చే తీర్పును, మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆఖరుసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను, నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? మనుషుల్ని చంపినందుకు. ఓ, మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదా? మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని, సుమారు 400 మందిని దారుణంగా చంపాను, అంటే హత్య చేశాను. మరి దానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించానని మహావీర చక్ర బిరుదం ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువర్ ఆనర్? ఆ బిరుదు దేనికి యువర్ ఆనర్? శత్రువులను చంపినందుకు. శత్రువులంటే మనుషులు కారా? కావచ్చు, కానీ మనకు శత్రువులు. ఏ విధంగా మనకి శత్రువులు యువర్ ఆనర్? మన దేశాన్ని కబళించడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చిన వీరులని కూడా అనుకోవచ్చుగా యువర్ ఆనర్? అఫ్ కోర్స్ కావచ్చు. కావచ్చు యువర్ ఆనర్. వాళ్ళెవరో మనకు తెలియదు, మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవటానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, మహావీర చక్ర బిరుద ప్రదానం. మరి మన వాళ్ళు, మన దేశాన్ని, దేశ ప్రజానీకాన్ని, పేద ప్రజల్ని, న్యాయస్థానాల్ని,
న్యాయాన్ని రక్షించే స్థానాలని కొల్లగొడుతు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్షా. యువరానా, నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే అది ఎప్పుడు కాదు యువరానా, ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్ళు మన దేశానికే శత్రువులు, వీళ్ళ మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కి వచ్చి వెన్ను పోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుత్ర పుళ్ళు ఉంది. వాళ్ళను చంపితే సన్మానం సత్కారం, వీళ్ళను చంపితే ఉరి శిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు.